ఇవాళ నేను ఫిష్ బౌల్స్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఫిష్తో డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదండి, రెగ్యులర్ కర్రీ కానీ పులుసు కానీ ఇలా కాకుండా ఇవాళ నేను ఒక మంచి స్టార్టర్ చూపించబోతున్నాను. ఫిష్తో చాలా ఈజీగాను చేసుకోవచ్చు, చాలా టేస్టీగాను ఉంటాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాము. దీనికోసం ఒక 250 grams ఫిష్, అంటే 3 pieces తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 glass వాటర్ పోసుకుని 1 teaspoon పసుపు, 1 teaspoon ఉప్పు వేసి నీళ్లు వేడవనివ్వాలి. ఇప్పుడు ఆ వేడైన వాటర్లో ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన ఫిష్ పీసెస్ని ఒక 7 to 10 minutes బాగా ఉడికినాక ఆరటానికి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. అలా ఆరిన ఫిష్ పీసెస్ని వేరే ప్లేట్లోకి తీసుకుని వాటిల్లో ఉన్న బోన్స్, ముళ్ళు అన్నీ సపరేట్ చేసేసుకోవాలి. నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి ముళ్ళు తక్కువగా ఉన్నాయండి, సో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి స్టార్టర్స్కి ముళ్ళు తక్కువగా ఉన్న ఫిష్ అయితేనే బెస్ట్. ఈ ఫిష్ బాల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ముళ్ళు తీయటం ఒక్కటే లేట్ అండి, మనకి మిగతా రెసిపీ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఫిష్ బాల్స్ చేయటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాము. సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, బంగాళదుంప 1 బాగా ఉడికించి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, సన్నగా తరిగిన కొత్తిమీర 1/2 బౌల్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ క్రమ్స్ 1 ఫుల్ బౌల్, సన్నగా తరిగిన వెల్లుల్లి 1 స్పూన్, సన్నగా తరిగిన అల్లం 1 స్పూన్, ఇందాక మనం తీసుకున్న 3 ఫిష్ పీసెస్, హోల్ గరం మసాలా 1 స్పూన్. మీ దగ్గర హోల్ గరం మసాలా కనుక లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా 1 టీ స్పూన్ చప్పున వేసుకోండి, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, పెప్పర్ పౌడర్ 1 స్పూన్. ఇప్పుడు ఒక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కినాక సన్నగా తరిగి ఉంచుకున్న వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ముక్కలు కొద్దిగా వేగినాక అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము, వాటిని కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిని పేస్ట్గా కన్నా ఇలా ముక్కలుగా చేసి వేయించుకుంటే మంచి స్మెల్, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగినాక సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్క దాని చప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ ఉల్లిపాయలకు పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని, ఇందాక మనం ముళ్ళు తీసి పెట్టిన ఫిష్ పీసెస్, ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంపని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ఫిష్ పీసెస్కి బాగా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక ఇందాక సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకుని అది కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని నిమ్మకాయ 1/2 చెక్క తీసుకుని దాన్ని మొత్తం స్క్వీజ్ చేసేసుకుని ఒకసారి అంతా కలుపుకుని ఆరనివ్వండి. కొద్దిగా ఆరితే చాలు, మనం బౌల్స్ చేసేసుకోవచ్చు. ఈలోపు కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లో తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. 10 మినిట్స్లో ఫిష్ ఫ్రై అనేది ఆరిపోతుంది, సో ఇలా చిన్న బౌల్స్గా చేసుకుని కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో మనం రోల్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వల్లనే ఫిష్ బౌల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి, సో చక్కగా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే ప్రొసీజర్లో మనం మిగతా ఫిష్ బాల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫిష్ బాల్స్ షేప్ ఒకవేళ రావట్లేదు అనిపిస్తే దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ అయినా లేకపోతే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్ అయినా యాడ్ చేసి బాల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేడెక్కినాక ఒక్కొక్క బాల్ చప్పున వేసుకోండి. వెంటనే మిక్స్ చేయవద్దు, వెంటనే కలిపితే కనుక వేసిన బ్రెడ్ క్రమ్స్ అన్నీ విడిపోతాయి. సో 10 సెకండ్స్ తర్వాత అటు ఇటు ఫ్లిప్ చేస్తూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి, హైలో పెడితే వెంటనే కలర్ వచ్చేస్తాయి. ఫిష్ బాల్స్ అనేవి చాలా త్వరగా రెడీ అవుతాయండి, ఎందుకంటే ఫిష్ ఆల్రెడీ మనం కొంచెం ఉడికించుకున్నాం కదా, సో త్వరగా అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి,
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఫిష్ బాల్స్ని తప్పకుండా ట్రై చేస్తారు కదా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఫిష్ బాల్స్ అన్నిటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.